ఏలూరు జిల్లా పోలవరం ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ శివక్షేత్రంను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం పట్టిసీమ పెర్రి పాయింట్ వద్ద లాంచి పడవల రాకపోకలు పునఃప్రారంభించినట్లు పెర్రి పాటదారులు కాకి మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా కాకి మణికంఠ మాట్లాడుతూ గత 3 నెలలుగా గోదావరి ప్రమాద స్థాయికి దాటి ప్రవహించడంతో అధికారులు ఆదేశాల మేరకు లాంచి పడవల రాకపోకలు నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం తగ్గడంతో అధికారుల సూచనల మేరకు బుధవారం నుండి లాంచి పడవల రాకపోకలు పునఃప్రారంభించినట్లు తెలిపారు. నదిని దాటే సమయంలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. లైవ్ జాకెట్లు గజ ఈతగాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు నది దాటి శివ దర్శనం చేసుకుని సురక్షితంగా వచ్చే విధంగా అధికారులు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాకి మణికంఠ తెలిపారు. దేవి నవరాత్రుల్లో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని భక్తుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామంలో గోదావరి మధ్యలో వెలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి వద్దకు వెళ్లే ఫెర్రీ బోట్లను లాంచీలను గత 3 నెలల నుంచి గవర్నమెంట్ వారు నిలిపివేయడం జరిగింది. ఈ వరదలు ఉద్ధృతంగా ఉండడం వలన మళ్ళీ వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఇప్పుడు ఈ దసరా వస్తుంది కాబట్టి గోదావరి కూడా తగ్గడంతో మనకి మన దగ్గర ఉన్న బోట్లో ఉన్న ప్రతిదీ కూడా పరీక్షించి వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. భక్తులందరూ కూడా మళ్ళీ యథావిధిగా వీరభద్ర స్వామివారి దర్శనం చేసుకునే విధంగా మనకి పట్టిసీమ గ్రామంలో ఫెర్రీ బోట్లను లాంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు వచ్చే విధంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి గోదావరి మధ్యలో గుడికి వెళ్ళే ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైఫ్ జాకెట్లు లైఫ్ బాయ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులు గమనించి ఇవన్నీ గమనించి వీరభద్రస్వామి దర్శనం చేసుకోవచ్చని పట్టిసీమ ఫెర్రీ కండక్టర్గా ఇక్కడ బోట్ల యాజమాన్యం తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది.